చికెన్ నా ఎంత బాందే ఎక్సలెంట్ గుడ్ నా మా దగ్గర ఆ ఫ్రెష్ మా దగ్గర ఏమ ఎక్సలెంట్ చికెన్ కొంచెం ప్రాబ్లం ఉంది బాంటదా మామూలు మా ఇంట్లోకల్లే తీసుకుంటా అంటే ఇంకా ఏదో ఇంకా వాళ్ళు మూసేసినారు ఇంకా బంధువులు వస్తున్నారు నంత మంచిది కొట్టాలి వాళ్ళకైతే బాగా తెలుసు ఎట్లా కొట్టాలి అనేది యా నాటి గోల్డ్ కూడా ఉన్నాయా ఏది ఒకసారి చూపి బ్రాయిలర్ కోడిది బ్రాయిలరా ఇంత డ్రైయర్ ఉన్నట్లు నాటి ఇది నాటియా ఏ సన్నగా ఉన్నాయే పెట్టాలా సరే స్కిన్ ఉండకూడదు బోన్లెస్ తూకాలు కరెక్టేనా చూసేది ఏమైనా నమ్మకం మీద పోయేదిలే కానీ ఏనా కొట్టు ఒక ఐదు మందే ఒక ఐదు మంది అంటే ఒక 50 రూపాయలు దాన్న 30 రూపాయలు కొట్టు ఒక 10 రూపాయలు లివరు రాతిగుండ ఒక 10 రూపాయలు చేసే 30 రూపాయలు చికెన్ ఎట్లా సరే చాలు తీసేసుకోండి ఊరికే అట్లా పప్పు లేకో రసం లేకో తీసేసుకుని తింటారు దాంట్లో బోన్లెస్ చెప్తున్నారు మీరు బోన్లెస్ 30 రూపాయలు ఎవరన్నా కొడతారా వంకాయలు పుచ్చంకాయలు ఏం మాట్లాడతారా నాటికోడి పోని నాటికోడి స్కిన్ 400 రూపాయలు కేజీ స్కిన్ వద్దు స్కిన్ తో 400 ఉండొచ్చులే స్కిన్ లేకుండా ఇయ్యి అంటున్నాను 400 రూపాయలు సర్లేనా నాకు స్కిన్ వద్దు స్కిన్ వద్దు కదా స్కిన్ లేకోకుండా స్కిన్ తో 400 స్కిన్ లేకోకుండా అయితే ఇంకా 30 రూపాయలు ఎక్కువ అదే 30కే ఇచ్చేనా 30 రూపాయలకి సర్లే రాదిగుండా లివర్ ఇచ్చే 30 రూపాయలకి 30 రూపాయలకి ఏం రావు ఫోన్ పే 100 గ్రామ్స్ రాదా 100 గ్రామ్స్ వచ్చేసి 40 రూపీస్ నాటికోడి మళ్ళీ 100 గ్రామ్స్ అంతే కదా 100 గ్రామ్స్ ఏమొచ్చారు మీకు దాంట్లో ఒకటి మేము పెట్టుకో వాళ్ళకి అది పెట్టేది ఎక్కువ బోన్లెస్ అయితే ఇవ్వలేము ఇది స్కిన్ అయితే ఇస్తాము స్కిన్ తిండ్రులే మేము అట్లా స్కిన్ ఆరోగ్యం చెడగొట్టుకోమా 400 రూపాయలు కేజీ స్కిన్ లెస్ ఫోన్పేలో 20 రూపాయలు ఉంది ఫోన్పే 10 రూపాయలు చేస్తాను లే కాదు నా 30 రూపాయలు కాదు ఏ మళ్ళీ ఇంత అద్దుపా మీరు ఎక్కడ విచారించుకోండి ఎక్కడన్నా 30 రూపాయలు చికెన్ కొడతారా ఏ ఇస్తాండ్రి మాకు ఇంత ముందు ఏ సచిన్ కోళ్ళే కదా సచిన్ కోళ్ళు ఎట్లా అమ్ముతా బతికినాయా అవి కోళ్ళు కూడా అవి కాదు ఇవి చచ్చిపోయినాయి అన్ప్రొఫెషనల్ బిజినెస్ పీపుల్ మీరు అంతా రూపాయలకి అట్లాంటివి ఏం రావండి సర్లే 20 రూపాయలు క్యాష్ ఇస్తావు 10 రూపాయలు పేటిఎం ఏదో చేస్తా 40 రూపాయలకి చికెన్ రాదు ఏ వ్యాపారాలు పోట్టుకుంటావునా ఏం వ్యాపారాలు నీవే మాకు వ్యాపారాలు ఏం ఇంతకంటే వ్యాపారమా ఏ బంధువులు వస్తారు మర్యాదలు పోతాయి రెండు ఎట్లా చూసుకోరు అంత 30 రూపాయలు కాదు 30, 40, 50 బా అంటే మళ్ళా రేపు ఉండి 50 రూపాయలు తీసుకుపోతా 50, 30 చికెన్ అమ్ముతారా ఎవరు నేను చెప్పింది ఎంత వచ్చిన గాడి కోసి సర్లే బతికిన కోడి నేనే బొచ్చు మీకొని కోసుకుంటా బతికిన కోడి కూడా కేజీ 330 రూపాయలు అక్కడ రాసిన చూడండి కావాల్సింది 300 ఆడ దండికి రాస్తారులే దాని 300 ఇద్దాం 30 రూపాయలు ఇచ్చేసి మళ్ళా ఇలా ఫ్లాట్ రేటు నీ అకౌంట్ లోకి వేస్తాలేనా పంచాయతీ కావాలా ఉన్న రేటు 180 రూపీస్ స్కిన్ బ్రాయిలర్ చికెన్ కావాలని తీసుకోలేకపోతే లివర్ రక్తమే పోనీ ఏది ఉండదు రక్తమే రక్తం రక్తం ఎట్లా ఉండదు రక్తం పడేసి మళ్ళీ అదన్నా ఇవ్వచ్చు కదా సర్లే ఇప్పుడు ఏదైనా కోసి రక్తం అని ఎట్లా గడ్డలు పడతాయి కదా ఏదో పిల్లలు మొగాలు చూసా ఏదైనా రొద్దు అట్లా తెచ్చుకో మాకే ఊరుకోసా ఎక్కువలేమన్నా 30 రూపాయలకి 20 రూపాయలకి చికెన్ ఎవరన్నా ఇస్తారా ఊరగాయలు రావు కదన్నా చికెన్ అడుగుతారు మీరు 30 రూపాయలకి ఇస్తాము 20 రూపాయలు చికెన్ కొట్టి 10 రూపాయలు అల్లము కొత్తిమీర అది చికెనే ఇవా 30 రూపాయలకి 50 రూపాయలకి చికెన్ రాదు దయచేసి ఇబ్బంది పెట్టద్దు మా దగ్గర రాదు చినిగిపోయే నోట్ ఉంది 50 రూపాయలు అవి మా దగ్గర చికెనే లేదు 10 రూపాయలు ఇస్తాను మా దగ్గర మాత్రమే 20 రూపాయలు 30 రూపాయలు చికెన్ ఎవరన్నా ఇస్తారా చిల్లర ఉంది 500కి ఇంటికాడు 500 తీసుకొస్తా నువ్వు కొట్టేసి వచ్చినాకనే కొడతా రాతిగుండు వేస్తావా మాత్రము 20లు 30లు లాస్ట్ ఎంత ఇస్తావు ఏది నీకు చికెనే రాదుకోండి 30 రూపాయలకి 20 రూపాయలకి మటన్ వస్తుందా మటన్ మటన్ వస్తుంది మటన్ సర్లే అట్లా ఇంటికాడు కోడనే తీసుకుపోతాలే వాళ్ళు వచ్చిన వాడు అట్లా చూపించి మళ్ళీ తీసుకొస్తా
దాని కొయ్యమో ఊరికే వాళ్ళ ముందర బిల్డప్ గట్ల చూపించి మళ్ళీ తీసుకొచ్చేస్తా. 30 రూపాయలు పెట్రోల్ ఉన్నాయి, పై తీసుకొస్తా డబ్బులు. జనాలంతా చూస్తాను, మర్యాదలు ఇజ్జత్ పోతాను. కస్టమర్లు కాదా మేము? పెట్రోల్ కి 30 రూపాయలు 20 రూపాయలు ఏంది ఇదంతా? లైఫ్ లో ఎప్పుడు ఇంత అవమానం జరగలే. అది ఇస్తావా? కస్టమర్ దాంట్లోనూ రెండు ముక్కలు అట్లా కిందకు దొప్పేసి కాదు కాదు నా 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 కస్టమర్ తెలియకుండా నా రెండు ముక్కలు తీసేసి కాదు 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 ఒక 5 మంది ఒక 5 మంది కస్టమర్లకి ఒక పీస్ పక్కకు తీసేసి అలవాటు చేసుకున్నా మాకోసం సర్లే. అది బాగుంటుంది, నాటీ బాగుంటుంది, ఫారెన్ బాగుంటుంది. నాటీ రేట్ ఎక్కువ, ఈ 10-5 రూపాయలు అటు ఇటు కానీ ఆ కింద పడతాయి కొట్టినప్పుడు అవన్నీ వేసి అట్లా రొంద గట్టి కొట్టు ముక్కలు పైడికి పడతాయి కదా. ఓ 4 ముక్కలు జోయిలో కన్నా వేసుకొని పోదునా? ఏనా సర్లే, నేను కొట్టిస్తా నాకు అప్పుడు అన్న 50 రూపాయలు. ఏనా పోండి స్వామి, మమ్మల్ని ఇబ్బంది పెడతారు మీరు. ఇది ఒకటి అన్న ఈయన వాళ్ళది కస్టమర్ అది మాకెందుకు అట్లా పెట్టుకో పెట్టుకో అన్నట్లే అంటారు లేదు జోలో పెట్టుకో. ఓ వాడు పెట్టు స్వామి, ఆయన అంతేలే మా మంచోడు అన్న నాకు తెలుసు ముందు నుంచి బాగుండాలి. సర్లే 30 రూపాయల గుండెకాయలు అన్నీ వేస్తావా? ఓ స్వామి బయట పోసామి, 30 రూపాయలు గుండెకాయ కాళ్ళు ఏదో అనుకుంటున్నారు మీరు, చెప్తే అర్థం కాదు. గుండెకాయ రాదా? గుండెకాయ రాదు, బొచ్చుకాయ రాదు, ఏం రాదు బయట పోయి మా గురించి ఇబ్బంది పెడతారు మీరు. వచ్చే కస్టమర్లు వచ్చారు మాకు కస్టమర్లు ఉంటారులే, మేము కాదా కస్టమర్లు? ఓ రెండు కస్టమర్లు 20 రూపాయలు 30 రూపాయలు కస్టమర్లా? ఓ రెండు గుండెకాయలు ఇన్న చాలు. గుండెకాయ కాదు ఏంది లేదు, ఏం గుండెకాయలు తొక్కకాయలు ఏంది లేకపోండి. తొక్కకాయ ఏంది లేకపోండి, మమ్మల్ని వచ్చి కొంత గట్టి కొట్టాలి. ముక్కలన్నీ కింద పడతాయి, ముక్కలు కొడితే వాళ్ళు నన్ను కొడతారు. అవసరమా మాకు? మళ్ళీ ఇంత అవమానం జరిగినాక చిన్న కొట్టు అంతలా వద్దునా నాకు? మీది కాదు స్వామి, ఇది వాళ్ళది. నాకు కదా, మీకెట్టు కొడతాం? 30 రూపాయలు కొడతారా మీకు? నేనే 30 రూపాయలు బాగా దండి కొడతానడు అనుకుంటున్నా. యా పేపర్లో చుట్టిస్తావా? చాలు చాలు లే, అదే స్కిన్ తీరుద్దా నా అంత కూడా సైంత సైజ్ వద్దు. లో మీకు కాదు, నా చికెన్ వేరే వాళ్ళది. ఏంది మీ మొగం చూస్తే నాకు మా బంధువులు గుర్తొస్తున్నారు. ఇవన్నీ మాటలు వద్దు స్వామి, మీరు బయటికి పోండి. ఓకే పోండి 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 బయటికి పోండి. సర్లే ఆ గుండెకాయలు అన్నీ రెండు బయటికి ముందు బయటికి పండి. ఏది మమ్మల్ని అంత ఇబ్బంది పెట్టుకుంటాడా? బయటపడి 30 రూపాయలు 20 రూపాయలు చికెన్ ఇస్తారా మీకు? అంకుల్ నాడు 20 బయట అంతా మర్యాదలు పోతాయి. ఎట్లా చూస్తారు? మాకు మర్యాదలు పోతాయి. అడ్డం అంతా నిలబడి ఏ గుండెకాయలు ఇచ్చేకి ఏమైతుంది? గుండెకాయలు ఇస్తారా? 20 రూపాయలు గుండెకాయలు ఇస్తారా మీకు? 22 బయట 25 రూపాయలు తీసుకో. 5 రూపాయలు కాదు, 30 ఇచ్చినా కూడా కాదు బయటకు పోయి ముందు. సర్లే కవర్ లెక్కి చూడు నా ఈడంట ఏది అయిన కాడు తూకు మేసిస్తే ఏమైతుంది? సర్లే అన్న దాంట్లో 4 పీసులు వేసి అట్లా అన్న దాంట్లో ఏంటిస్తారు? లేదన్నా ఈ వైరస్ ఈ టైంలో పోకూడదు భోజనాలకి. సర్లే దానిలో 4 పీసులు 30 రూపాయలు తీసుకుంటాను అంతే కదా? 30 రూపాయలు ఇచ్చి 4 పీసులు నువ్వు 20 ఇచ్చేనా? ఇస్తాను. దాన్న 70 ఇస్తాడు. అందులో 20 రూపాయలు ఎక్స్ట్రా.
ఎంత అన్న 70 సరే 50 ఆ ఇంకా 20 ఇచ్చింటే నేను తీసుకుంటాను నేను ఊరు కొండ ఉన్నా పోలీసులు ఊరు చట్ట మాట రాని మయ్యా నేను బయటికి పోతారా లేదా మీరు ఎందుకు ఇబ్బంది పెడతారు మమ్మల్ని బయటికి వా లేదు బా చికెన్ లేదు ఏం లేదు లేదు వచ్చిన కస్టమర్లందరినీ లెక్కలు అడుగుకుంటా 20 30 ఏం ఏమడితే నీకేం నా ఏమి మాకేదో మాకంటే సిగ్గుసరం లేక అడుగుతాము మా ఇష్టం అది వీటికి వచ్చిన వాళ్ళు అడిగితే వాళ్ళకు కూడా చికెన్ వాల్యూ తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు ఎవరంత డబ్బులు అడుగుతారని వాళ్ళు రాకుండా పోతే మేము ఇబ్బంది పడాలి కదా అవసరం లేదు నేను ఫోన్ చెప్తా బయటికి పోతాను చికెనే లేదు పదండి ఎంతకు ముందు సార్ షాపు 30 రూపాయలు ఇస్తే పెట్రోల్ కొట్టించుకొని సర్ర ఇంటి కడిపి డబ్బులు తీసుకొస్తా సీరియస్ కాదనా ఏమంతా ఏ పరిచయాలు చేసుకోవాలా ఎవరు అంటే ఎట్లా మనుషులు 20 30 కూడా నమ్మరు ఇప్పట్లో అసలు ఎవరు మీరు అడిగాక డబ్బు లేదు సర్లే టీ అన్న చెప్పనట టీ తాగిపోతా టీ లేదు ఏంది లేదు మమ్మల్ని ఊరు తలకాయలు తినకుండా ఇబ్బంది పెట్టుకోండి బయట ఇంకోసారి రామ్ చూడనా బాగా ఆలోచించు 20 30 కదా బయటికి పదండి నెలకు 2 సార్లు తీసుకుంటాం మేము స్వామి మాకు వ్యాపారమే వద్దు ఇట్లా వ్యాపారం 20 రూపాయలు 30 రూపాయలు మా కంట్లో నీళ్ళు వస్తాయి నాకైతే అన్న బాడీలు బట్టి మీరేంటికి ఏడుస్తారు ఇంతసేపు అడిగిన దానికన్నా పిల్లల ముఖం చూసాను ఇచ్చు ఏం కాదు చెప్పు నీకు టీ తాతావా 30 రూపాయలు టీ చెప్తా 10 రూపాయలు టీ తాగు 20 రూపాయలు ఇస్తాగా 20 లేదు అసలు చికెనే లేదు ఇస్తావా ఒకటి చెప్పనా బాగా ఆలోచించుకొని చెప్పు మళ్ళా పక్కన షాప్ ఆడిన పోతాం వ్యాపారం నీకే నష్టం ఆలోచించేది షాప్ మూసేయండి రెండు లివర్ పీసులు అన్నీ ఇస్తావా లివర్ లేదు ఏంది లేదు ఇబ్బంది పెట్టద్దు దయచేసి పదండి పోనా పోతలే కానీ వీడియో తీస్తాము అందుకు అట్లా వీడియో తీస్తే వీడియో తీస్తేండి నేను బయపెట్టే కాదు మేము యూట్యూబ్లో అప్లోడ్ చేసుకునే తీస్తాను వీడియో ఇంకేడ హాయ్ చెప్తాడు ఆయన తల్లి ఏం పట్టించుకోవద్దు ఏం పట్టించుకోద్దు ఊరికెట్లాడు కామెడీ ఊరే వీడియో కోసమేలే అట్లా వీడియో కోసమన్న ఒక 30 రూపాయలు చికెన్ కొట్టి వెళ్ళిపోతాం సర్లేనా ఎందుకు నీ వ్యాపారం చెడగొట్టేది పోయిస్తాం మళ్ళీ